వనరులు సేవల గురించి తెలియజేస్తున్నాము. ఇక్కడ మేము గ్రంథాలయాన్ని మొత్తం కూడా యాంత్రీకరణ చేశాము. 62,000 పుస్తకాలు విద్యార్థులకి మరియు అధ్యాపకులకి కంప్యూటర్ ద్వారా పుస్తకాలు ఇచ్చి తీసుకోవడము, పుస్తకం యొక్క ఎక్కడ ఏ ర్యాక్లో అందుబాటులో ఉందో టెక్నాలజీ బేస్డ్ లైబ్రరీ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకోవడం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 32 రకాల న్యూస్ పేపర్లు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పత్రికలు రేటు వారీగా ఇక్కడ అమర్చడం జరుగుతుంది. విద్యార్థులు రోజువారీ పత్రికతో పాటు గతంలో నిన్న మొన్న పేపర్లు కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఫ్యాకల్టీ పబ్లికేషన్స్, రీసెర్చ్ ఆర్టికల్స్ ఇక్కడ పొందుపరిచాము. రీసెర్చ్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మేము విద్యార్థుల కోసము ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ నోటీస్ బోర్డు ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకి ఎల్లవేళ సమాచారాన్ని 24/7 రౌండ్ ద క్లాక్ అందిస్తున్నాము. ఈ స్టాటిస్టిక్స్ విద్యార్థులు, అధ్యాపకులు కాలేజ్ లైబ్రరీలోకి రాగానే విజిటర్స్ రిజిస్టర్లో సైన్ చేసేసి గ్రంథాలయంలోకి వెళ్తుంటారు. ఇది పీరియాడికల్ సెక్షన్. ఇక్కడ జర్నల్స్, మ్యాగజైన్స్ అందుబాటులో ఉంటాయి. క్వశ్చన్ పేపర్స్, సిలబస్ ప్లస్ మ్యాగజైన్స్ ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ చదువుకుంటారు. జర్నల్స్, అన్ని రకాల పుస్తకాలు, మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా అందులో అందుబాటులో ఉంటాం. ఇక్కడ స్టాఫ్ ఇక్కడ సిగ్నేచర్ చేస్తారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మేము నమస్తే తెలంగాణలో వచ్చేటువంటి నిపుణ కావచ్చు, ది హిందూలో వచ్చే ఎడ్యుకేషన్ ప్లస్ లాంటివి అన్నీ కూడా ఎప్పటికీ అందుబాటులో ఉంచుతాము. ఇవి దినపత్రికలను, అదేవిధంగా రీసెర్చ్ ఆర్టికల్స్ని, జర్నల్స్ని, మ్యాగజైన్స్ని బైండింగ్ రూపంలో విద్యార్థుల పరిశోధన కోసము ఇక్కడ సంసిద్ధంగా ఉంచుతాము. విద్యార్థులు సెమిస్టర్ క్వశ్చన్ పేపర్లన్నీ కూడా 2023-24 సంబంధించినటువంటి అన్ని ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు విద్యార్థులు ప్రస్తుత సంవత్సరంలో రాయడానికి, రిఫర్ చేసుకోవడానికి ఇక్కడ అందుబాటులో ఉంచాము. ఇది మొత్తం కూడా పీరియాడికల్ సెక్షన్. ఇది రిఫరెన్స్ కమ్ డిజిటల్ లైబ్రరీ. ఇక్కడ విద్యార్థులు పోటీ పరీక్షలకు, అకాడమిక్ ఎగ్జామ్ మరియు కంప్యూటర్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆర్చిటి గ్రంథాలయంలో ఉన్నవి. పీజీ ఎంట్రన్స్ కోసం ప్రత్యేకంగా పుస్తకాలు మరియు అకాడమిక్ పుస్తకాలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్, స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇటీవల కాలంలో తెలుగు అకాడమీ నుంచి పబ్లిష్ అయినటువంటి బుక్స్, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు మరియు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, సివిల్ సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్స్ ఇక్కడ అందుబాటులో ఉంచాము. అలాగే ఇవన్నీ కూడా రిఫరెన్స్ పుస్తకాలు, అరుదైన పుస్తకాలు. ప్రస్తుతం గవర్నమెంట్ దగ్గర పబ్లికేషన్ డివిజన్లో కూడా లేనటువంటి అరుదైన పుస్తకాలు ఉన్నాయి. మా దగ్గర ఈ గ్రంథాలయంలో రేర్ అండ్ రేరెస్ట్ బుక్, ఇది గాంధీ గారు స్వతంత్రోద్యమ సమయంలో ఒరిజినల్ ఫోటోగ్రఫీకి సంబంధించిన పుస్తకం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్ డివిజన్ నుంచి పబ్లిష్ చేసిన బుక్.
ఇది గర్ల్స్ రీడింగ్ హాల్ కళాశాలలో బాయ్స్ గర్ల్స్ టీచింగ్ ఫ్యాకల్టీ రీసెర్చర్స్ చదువుకుంటుంటారు. ఇక్కడ గర్ల్ రీడర్స్ కోసం ప్రత్యేకంగా రీడింగ్ హాల్ ఇక్కడ అందుబాటులో ఉంచి వారు ఇక్కడ చదువుకుంటారు. అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇక్కడ చదువుకోవడానికి వసతి ఏర్పడుతుంది గ్రంథాలయంలో. ఇక్కడ విద్యార్థులు ప్రత్యేకంగా అకాడమిక్ సెమిస్టర్ ఎగ్జామ్స్తో పాటు పూర్తిగా పోటీ పరీక్షల కోసం కూడా ప్రత్యేకంగా ఆలోచనలు చేస్తుంటారు. వాళ్ళు అగ్నివీర్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ విద్యార్థులుగా ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు పీజీ ఎంట్రన్స్లకి ఉద్యోగాల కోసం సంసిద్ధమవుతారు గ్రూప్స్ సిగిల్స్ లాంటి పరీక్షల కోసం. ఇది సర్క్యులేషన్ సెక్షన్. ఏంటంటే ఇక్కడ ఇప్పటివరకు మనం చూసినటువంటిది స్టూడెంట్స్ ఇక్కడ పుస్తకాలను ఇక్కడే చదువుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇదేంటంటే స్టూడెంట్స్కి కావాల్సినటువంటి పుస్తకాలు ఇంటికి ఇష్యూ చేయడం కోసం ఇక్కడ అందుబాటులో ఉంచాము. ఇది సర్క్యులేషన్ సెక్షన్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పుస్తకాలు కూడా ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి బుక్స్. ఇవి స్టూడెంట్స్కి ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని అకాడమిక్ ఓరియంటెడ్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఇంటికి ఇష్యూ చేసేటువంటి పుస్తకాలు ఆల్ సబ్జెక్ట్స్. అలా తీసుకొని వచ్చేసేసి మొత్తం అట్నుంచి వచ్చేసేసి మొదలు చెప్తాను. అలా తీసుకుంటూ ఇది వచ్చేసి ఈ గ్రంథాలయంలో చదువుకున్నటువంటి ఎంతోమంది పాఠకులు కళాశాల పూర్వ విద్యార్థి చొల్లేటి ప్రభాకర్ గారు ఈ కళాశాల నుంచి మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో కూడా తను ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా పోటీ చేస్తున్నాడు. ఎంతోమంది గ్రూప్ వన్ ఆఫీసర్లు, పోలీస్ కానిస్టేబుల్, డిఎస్పీలు, సిఐలు, సైంటిస్టులు, ఎంతోమంది ఉద్యమకారులు ఇక్కడి నుంచి రచయితలుగా, ఉద్యమకారులుగా, అదేవిధంగా సోషల్ పొలిటికల్ థింకర్స్గా, సైంటిస్టులుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా ఎంతోమంది తీర్చిదిద్దారు ఇక్కడ ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని. కాబట్టి ఈ గ్రంథాలయాన్ని ప్రస్తుత విద్యార్థులు ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా మేము పూర్వ విద్యార్థుల కోసం కూడా ఈ గ్రంథాలయం యొక్క సేవలు ఎక్స్టెండ్ చేస్తూ ఈ లైబ్రరీ ఈ 21st సెంచరీకి అనుకూలంగా మేము ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. అది ఈ లైబ్రరీ తెలంగాణ రూపంలో 24/7 రౌండ్ ద క్లాక్ ఇక్కడ తెలంగాణ యువత కోసం తయారు చేశాము ఈ లైబ్రరీ తెలంగాణ. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో 146 దేశాల మంది ఈ లైబ్రరీ తెలంగాణని మన తెలుగు ప్రజలందరూ కూడా వినియోగించుకుంటున్నారు. సో యూజ్ ద లైబ్రరీ ఫర్ యువర్ కెరీర్ బిల్డింగ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆల్ యువర్ కెరీర్స్ కెరీర్ ప్యాత్స్.